అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ విజేత తెలుగింటి వంటలో స్వాగతం ఫ్రెండ్స్. ఇవాళ మీకు మంచి రెసిపీ చూపిస్తా చూడండి. ఒక హాఫ్ కిలో రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. ఇది మెత్తగా మిల్లి దగ్గర మిల్లాడి చేసి జల్లిచి పెట్టాను అన్నమాట. అప్పటికప్పుడు ఫ్రెష్ది అయితే చాలా చాలా బాగుంటాయి కారపూస. ఇప్పుడు ఈ పిండితోటి కారపూస ప్రిపేర్ చేస్తాను. చాలా చాలా బాగుంటాయి చూడండి. మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ప్రిపేర్ చేసుకోండి. హాఫ్ కిలోకి ఓ 50 గ్రామ్స్ పెసరపిండి, ఇది కూడా మిల్లు ఆడించి జల్లించిందే. మీకు అవకాశం ఉన్నట్టయితే మిల్లి దగ్గర ఇట్లా ఫ్లోర్నే ఆడించుకోండి ఎప్పుడైనా సరే. చాలా బాగుంటాయి ఫ్రెష్గా అయితే, పిండి ఫ్రెష్గా ఉన్నట్లయితే. మనం మార్కెట్లో కొన్న పిండి అంతా బాగుండదు. అవకాశం ఉన్నట్టయితే ఒకవేళ ఇట్లా మిల్లి దగ్గర ఆడించుకోండి. ఆడించి మెత్తగా జల్లించి పెట్టుకోండి. పెట్టి కవర్లో మనం స్టోర్ చేసుకున్నట్టయితే ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. దీనిలోకి బొబ్బెల్ని, అలసందలు అంటారు కదా, వీటిని ఒక 2 గంటలు నానబెట్టేసి ఇట్లా మెత్తగా కుక్ చేశాను. దీన్ని మిక్సీ పట్టేసి మెత్తగా మిక్సీ పట్టి ఈ రైస్ ఫ్లోర్లో యాడ్ చేద్దాం. ఒక చిన్న అల్లం ముక్క కూడా వేసి ఈ వాటర్ కూడా దీనిలోనే యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టేసి రైస్ ఫ్లోర్లో యాడ్ చేస్తాను. చాలా చాలా బాగుంటాయి. మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా అలసందల్ని ఉడకబెట్టండి మెత్తగా. 2 గంటలు నానిన తర్వాత తొందరగానే కుక్ అవుతాయి. సో నచ్చినట్లయితే మీరు ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి. నేను ఈ రైస్ ఫ్లోర్ని మిల్లాడించేటప్పుడే జీలకర్ర అన్ను, ఈ వాము, ఈ రెండు కూడా ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసి మెత్తగా పిండి ఆడించుకొచ్చా అన్నమాట. ఒకవేళ మీకు అట్లా అవకాశం లేనట్లయితే కొంచెం జీలకర్ర అన్ను మెంతులు కూడా మిక్సీ పట్టేసి మెత్తగా పౌడర్ చేసి యాడ్ చేసుకోండి దీనిలోనే. దీనిలో ఇప్పుడు కొంచెం సాల్ట్, కారం కూడా, ఎండుకారం కూడా యాడ్ చేద్దాం. మీ టేస్ట్కి తగినట్టుగా నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. మీకు అవసరాన్ని బట్టి ఉప్పు కారం యాడ్ చేసుకోండి. కారం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర అన్ను వాము మనం వేయడం వల్ల మనకు డైజెషన్ బాగుంటుంది, ప్లస్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగుండి హార్ట్ అటాక్స్ అనేవి రాకుండా ఉంటాయి. వామ్ అనేది మనకి డైజెషన్ బాగా పనిచేస్తుంది. జీలకర్ర ఏమో బ్లడ్ క్లాట్ కాకుండా మనకి యూజ్ అన్నమాట బాడీకి. సో నచ్చినట్లయితే మీరు తప్పకుండా అట్లా వేసుకోండి. జలుబు దగ్గు కూడా రాకుండా ఉంటుంది. ఇట్లా బాగా మిక్స్ చేసిన తర్వాత అలసందలు మిక్సీ పట్టేసి యాడ్ చేసేద్దాం. ఇట్లా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోండి, బాగా మెత్తగా, ఏమాత్రం బరకనేది లేకుండా ఇట్లా మెత్తగా చేసుకోండి. ఈ ఫ్లోర్లో ఇట్లా యాడ్ చేయండి. ఒకవేళ మీకు అలసందలు ఇష్టం లేదనుకోండి పెసరపిండినైనా యాడ్ చేసుకోండి, లేదా ఏది అవసరం లేదు అనుకుంటే ఒకటి రైస్ ఫ్లోర్తో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇట్లా మొత్తం వేసేసి బాగా మిక్స్ చేద్దాం. కొంచెం వేడి నూనె కూడా యాడ్ చేద్దాం. 1 గరిటెడు వేడి నూనె కూడా ఇట్లా యాడ్ చేయండి. అట్లా యాడ్ చేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి మనకి కారపూస. ఇట్లా బాగా మిక్స్ చేయండి. వాటర్ని ఇట్లా తీసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటా చపాతి పిండిలా కలుపుకోండి చక్కగా. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టి ఆయిల్ వేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేద్దాం. ఒక చిన్న పీస్ని వేసి ఆయిల్ వేడైందో లేదో చూద్దాం. ఒక 2 మినిట్స్ అయితే అది పైకి తేలిందంటే ఆయిల్ వేడైనట్టు. ఈ కారపూస గిద్దెలు ఉన్నాయి కదా, వీటికి ఇట్లా లోపల పక్కన ఆయిల్ కానీ వాటర్ కానీ ఇట్లా అప్లై చేయండి. దీనికి కూడా ఇట్లా అప్లై చేయండి. ఇట్లా వేసుకోండి. ఒక 1 మినిట్ తర్వాత వేసేటప్పుడు మాత్రం హైలో పెట్టుకోండి ఫ్లేమ్ని, తర్వాత మీడియంలో తగ్గించుకోండి. ఒక 1 మినిట్ అయిన తర్వాత వీటిని ఇట్లా తిప్పేసేస్తాం.
ఇట్లా బొడగలు రావడం ఆగిపోయిన తర్వాత ఇట్లా టచ్ చేసి చూడండి, టక్ టక్ అంటే కుక్ అయినట్టే. కారపూస తొందరగా కుక్ అవుతుంది. ఎక్కువసేపు ఉంచకుండా ఇట్లా తీసేసేయండి. డైరెక్ట్గా ఆయిల్లో నొక్కోలేని వాళ్ళు ఇట్లా ఇట్లా వేసుకోండి. ఇట్లా గరిటె మీద వేసుకొని ఆయిల్లో మెల్లగా ఇట్లా వేడవండి. వేసినప్పుడు హైలో పెట్టండి ఒక్క నిమిషం, తర్వాత వెంటనే తగ్గించేసేయండి మీడియంకి. ఎందుకంటే పొంగిద్ది చక్కగా లోపల గుల్ల వస్తుంది అనమాట. అట్లా హైలో ఉంటే ఒక్క నిమిషం, తర్వాత మీడియంలో పెట్టుకోండి, చక్కగా లోపల వరకు కుక్ అయిపోద్ది. పెసరపప్పు మనకు సైడ్ ఎఫెక్ట్ లేకుండా చాలా కూల్గా ఉంటుంది బాడీకి. ప్లస్ అలసందలు కూడా మన బాడీకి చాలా మంచిది, ఫైబర్ ఉంటుంది కాబట్టి పొట్టుతో సహా వేసాం కదా. ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి. నచ్చినట్లయితే మీరు ఒకసారి ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా ఈజీనే. మనకి రైస్ ఫ్లోర్ కూడా సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది కదా. శనగపిండి అయితే కొంచెం వేడి చేస్తుంది మనకి, కడుపులో కూడా గడబిడగా ఉంటుంది. సో పెసరపిండి కానీ లేదా అలసందలు ఇట్లా కుక్ చేసేసి మిక్సీలో రుబ్బేసి మెత్తగా ఇట్లా చేసుకోండి. చాలా చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా. మనం పిండిని ఈ గిద్దెలలో పెట్టేటప్పుడు ఇట్లా ఇదంతా క్లీన్ చేసుకోండి. కారపోసు కదా చాలా సన్నగా ఉంటుంది, సో ఇది క్లీన్ అయితేనే చక్కగా దిగిద్ది మనకి. ఇట్లా వాటర్తో అనుకోండి. ఆయిల్ అయితే కొంచెం మనకి చేతులు జారుతూ ఉంటాయి, సో అందుకనే నేను వాటర్తో వాటర్ని ఇట్లా అప్లై చేస్తూ ఉంటాను. ఇట్లా ఏమీ లేకుండా ఇట్లా అనుకోండి, అప్పుడు పిండి పెట్టుకోండి. అడుగు ఇట్లా తుడిచి పిండిని ఇట్లా ఫిలప్ చేసుకొని అప్పుడు ఒత్తుకోండి. ఫ్రెండ్స్ చక్కగా కారపోసు ప్రిపేర్ అయిపోయింది చూడండి. చాలా చాలా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోవట్లేదు. నచ్చినట్లయితే ఈవినింగ్ మనం టీలో కూడా ఇవి ఇట్లా యాడ్ చేసుకొని టీలో వేసుకొని కూడా తినవచ్చు. ఆయిల్ ఏమాత్రం పీల్చుకోవట్లేదు చూడండి, చాలా తక్కువ ఆయిల్ పడుతుంది. నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్ ఉంది. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇవి నెల రోజుల వరకైనా నిల్వ ఉంటాయి, ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే. మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ఒకసారి ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ మాత్రం తెలియజేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.